సమయం లేదు మిత్రమా అన్నట్టే సందు దొరికితే చాలు, లీడర్లంతా జనాల్లో తిరుగుతా సందడి చేస్తున్నారు, మీ అమూల్యమైన ఓటు మాకే అనేస్తున్నారు, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి దండిగా వరాలు ఇస్తున్నారు. చేసిన పని గురించి చెప్తా, చేయాల్సిన పని గురించి నచ్చ చెప్తా, యమ జోరుగా ప్రచారం చేస్తున్నారు లీడర్లు. యా గల్లీలో చూసినా, యా ఊర్లో చూసినా పార్టీల జెండాలు, మైకుల మోతలు, దుమ్ములు లేపుతాయి. మరీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ ప్రచారం అయితే బాగా స్పీడ్గా నడుస్తుంది. అట్లిట్ల 20 దినాలకు చేరుకున్నది సీఎం జగన్ సారు బస్సు యాత్ర. విశాఖపట్నం జిల్లాల జాతర జోరుగా నడిచింది. సార్ వస్తున్నాడని పబ్లిక్ రోడ్ల మీద పొట్టు పొట్టు జమైన్రు, అన్నకు బాధలు చెప్పుకున్నారు. సారు కూడా ఎవ్వలను నారాజ్ చేయకుండా అందరికి భరోసా ఇచ్చిండు. సారు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా పబ్లిక్ పొట్టు పొట్టు వస్తున్నారు, మేమంతా సిద్ధం అన్నట్టే చేస్తున్నారు. ఇంకో దిక్కు ముగ్గురు దోస్తులు కలిసి వచ్చినా 30 తీర్ల ముచ్చట్లు చెప్పినా తగ్గేదేలే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఊరూరా వాడవాడ సుడిపెడుతున్నారు. ఇంటింటికి పోయి ఇచ్చిన పథకాలు, చేసిన పనుల గురించి చెప్పుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ కూడా అడిగే పనే లేదు, ఓటంటే ఫ్యాన్ గుర్తుకే అన్నట్టు చేస్తున్నారట. అగ చూడరే, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికి పోయినా ఆడోళ్ళు ఆరతులు పడతారు, గుమ్మడికాయలు కొడతారు, కొబ్బరికాయలు కొడతారు, సొంత అన్నదమ్ముళ్ళు ఇంటికి వచ్చినట్టే చేస్తారు, ఆపది చాపది చెప్పుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీ మీద అభిమానం గట్టిగా చూపిస్తున్నారు పబ్లిక్. నెల్లూరు జిల్లా అంతటా గిట్లనే నడుస్తున్నది ప్రచారం. అటు అనంతపురం జిల్లాలో కూడా ఊరూరా ఫ్యాన్ పార్టీ జెండా ఎగురుతాంది. ఈసారి కొత్తగా ఓటొచ్చిన పడుసు పొల్లగాండ్లంతా జగన్ అన్నకే ఓటేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు, జై జైలు కొట్టిండ్రు. గడప గడపకు పోతుంటే ప్రతి ఇంటి వాళ్ళు నవ్వుకుంటూ పలకరిస్తున్నారు. లీడర్లు కూడా అందరి మంచి చెడు అరుచుకుంటున్నారు. తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి ప్రచారం జోరుగా నడుస్తుంది. రైతులతోని ముచ్చట్లు, వడ్ల బత్తాలు మోసుడు, బాటెంట పోయేటోళ్ళను ఆపి మరీ ఏమన్నా తిప్పలుంటే చెప్పుర్రే అని అడిగి తెలుసుకుంటాడు సారు. ఒక్క సీఎం సార్ ప్రచారమే కాదు, ఫ్యాన్ పార్టీ లీడర్లందరి ప్రచారం రువ్వడిగా నడుస్తుంది.